హై వ్యూవర్స్, రాజమౌళికి ఆస్కారు రావటం పక్కా అని చెప్పేసి నాకు అనిపిస్తాను. ఎందుకంటే న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్స్ వాళ్ళు బెస్ట్ డైరెక్టర్ అన్న వేలో రాజమౌళికి అవార్డు ఇవ్వటం జరిగింది. వాళ్ళ హిస్టరీ ఒకసారి చెక్ చేస్తే ఆస్కర్ అవార్డులు ఎప్పటి నుంచి అయితే ఇస్తున్నారో 1930s 1940s అప్పుడు చెక్ చేస్తూ ఉంటే, వీరు ఎవరికైతే బెస్ట్ అని చెప్పేసి అవార్డు ఇస్తారో ఈ న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్స్ వాళ్ళు, వాళ్ళలో అరౌండ్ 40% మోర్ దెన్ వాళ్ళకి ఆస్కార్లు వచ్చినాయి. అంటే వీళ్ళు చాలా ప్రపరమైన గెస్ట్ చేస్తున్నట్టు లెక్క. ఏమేమి చూస్తారు? ఆ సినిమాలో వచ్చే యాక్షన్ చూస్తారు, ఆ సినిమా సంబంధించి మీడియాలో వచ్చిన రేటింగ్స్ చూస్తారు, అదేవిధంగా ఆ సినిమాకి సంబంధించి వచ్చిన అంటారు కలెక్షన్స్ కావచ్చు, అండ్ ఉన్నటువంటి సన్నివేశాలు కావచ్చు, ఈ చిన్న మొత్తం కూడా వీళ్ళు చూస్తారు, చాలా అబ్జర్వ్ చేస్తారు అన్నమాట. ఇలా చేసి చూసిన తర్వాతే వాళ్ళు అవార్డులు ఇవ్వటం జరిగింది. ఈ వేలో దీనికి ఇచ్చున్నారు. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మొన్న ది లాస్ట్ షోనో సమ్మె ఏదో పంపున్నారు గుజరాత్ సినిమా, ఏది ఆస్కర్కి అది నా దగ్గర పక్కన పెట్టేశారు. ఇప్పుడు అదే త్రిబులర్ని కనుక అఫీషియల్ వేలు కనుక పంపినట్టయితే ఎంత బాగుండేదండి. ఇప్పుడు త్రిబులర్కి ఇంటర్నేషనల్ వైడ్గా వస్తున్న అవార్డులు కావచ్చు, కలెక్షన్లు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో కూడా రాజకీయాలు నడుస్తుంది, వాళ్ళకి నచ్చినవే పంపుతున్నారు తప్ప అర్హత ఉన్నటువంటి పంపలేదని విషయం ఈరోజు అందరికి అర్థమవుతుంది. రేపటి రోజు రాజమౌళికి నిజంగానే ఆస్కార్ కనుక వస్తే, ఎందుకంటే వీళ్ళు ఇండిపెండెంట్ కేటగిరీలో ఆల్రెడీ అప్లై చేస్తున్నారు, భారతదేశం తరఫున వీళ్ళు పంపల ఇండిపెండెంట్ కేటగిరీలో వీళ్ళు అప్లై చేస్తున్నారు. సో ఆ ఇండిపెండెంట్ కేటగిరీలో కన్సిడర్ చేసి అవార్డులు కనుక ఇస్తే మాత్రం అడ్డంగా ఈ ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ఆ జూరీ మెంబర్ వాళ్ళు పరువు పోయిద్ది, ముందు వాళ్ళు తీసి కొత్త వాళ్ళని అపాయింట్ చేసుకోవాలి. సో ఫైనల్ ఏంటి, ఖచ్చితంగా రాజమౌళికి అయితే అవార్డు వచ్చే ఛాన్స్ అయితే పుష్కలంగా ఉందని నాకైతే అనిపిస్తూ ఉంది.